కృష్ణుడు ఏం చేసినా ప్రేమ కోసమే చేస్తాడు. ఈరోజు కూడా ప్రేమకి ప్రేమ పరిభాష తెలియజేయటానికే ఇదంతా జరుగుతుంది. నువ్వేం చింతించకు భైరవ, మనం ఎలా అయితే వ్యూహం పన్నామో అలాగే జరుగుతుంది. కొద్దిసేపట్లో సుదేవి స్పృహలోకొస్తుంది, తర్వాత వెంటనే వివాహానికి సిద్ధమవ్వలేదుగా, కాసేపు తనకి విశ్రాంతి కల్పిస్తారు. అమ్మా సుదేవి ఇప్పుడు ఎలా ఉందమ్మా? కాసేపు విశ్రాంతి తీసుకుంటానమ్మా. సుదేవి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మన మిత్రుడు సుదామా వెళ్లి నృత్య ఏర్పాట్ల గురించి మాట్లాడతాడు. అయన్ రాధా ఇద్దరు నృత్య ప్రదర్శన చేస్తున్న సమయంలో అప్పుడు నేను మన వ్యూహం అమలయ్యేలా చేస్తాను. అయన్ రాధల మన్మోహనమైన నృత్యం చూసి అందరూ మంత్రముగ్ధులైపోతారు. అప్పుడు ఆ అవకాశాన్ని వాడుకుని నేను నిన్ను సుదేవిని గ్రామ సరిహద్దుల నుంచి బయటకు పంపిస్తాను. ఇది నా యోచన. అద్భుతం. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ యోచనని నేను సఫలం కానివ్వను కృష్ణ. పరిస్థితులు ఎలా ఉన్నా సరే భైరవుడి వివాహం సుదేవితో జరగడం అనేది అసంభవం. వ్యవహారం చేయి దాటిపోతుంది బలరామ, ఇంక నేను వేచి చూడలేను. మనం వెళ్ళి మా నాన్నగారికి అంతా చెప్పేయాలి. అంతా చెప్పేద్దాం రాధా, పద. కానీ రాధా, మనం సాక్ష్యాలు ఏం చూపిస్తాం? కన్నయ్య గురించి నాకు బాగా తెలుసు, క్షణంలోనే అంతా మార్చేస్తాడు. ఆ మరుక్షణంలో దోషం అంతా నాపైకి నెట్టేస్తాడు. ఇప్పుడు ఏ కారణానైనా సుదేవి భైరవుల ప్రేమ వ్యవహారం అందరికీ తెలిసిపోయిందనుకోండి, అప్పుడు ఈ సుదేవి వివాహం ఎలాగో ఆగిపోతుంది. తర్వాత బర్సానా ప్రతిష్ట కూడా మంటగలిసిపోతుంది. ఎందుకంటే ఎలాంటి పరిస్థితినైనా తన పక్షాన ఎలా మార్చుకోవాలో కృష్ణుడికి చాలా బాగా తెలుసు. మనం అసలు ఇలాంటి స్థితిలో చిక్కుకుపోయామేంటి? నువ్వు ఆలోచించావా రాధా, ఒక్కసారి ఈ వివాహం ఆగిపోయిందంటే వెంటనే కన్నయ్య సుదేవి భైరవుల వివాహం జరిపించేస్తాడు. నిజమేంటంటే ప్రేమ కోసం కన్నయ్య ఏమైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. మనం ఎంత శ్రమించినా సరే కన్నయ్య యోచనే నెరవేరుతుంది. ఇప్పుడు మనకి ఒకటే మార్గం మిగిలింది. అదేంటి రాధా? అధిపతి గారు ప్రతి ఇంటిని జాగ్రత్తగా సోదా చేయమన్నారు. ఆ నాణ్యం బర్సానాలోనే ఖచ్చితంగా ఏదో ఒక ఇంటిలో ఉండి తీరుతుంది. వెళ్ళండి, వెళ్ళి ఆ నాణ్యాన్ని వెతకండి. ఏమీ దొరకలేదు, మొత్తం అంతా వెతికి చూసాము, నాణ్యం కనపడలేదు. అయితే మరో ఇంటికి వెళ్ళి వెతుకుదాం, పదండి. Thank you.
మనకీరోజు మంచి అవకాశం దొరికింది. గ్రామానికి సుదేవి పెళ్లి మేళం వచ్చేసింది. వాళ్ళకు స్వాగతం పలికేందుకు నాట్య ప్రదర్శన నిర్వహిస్తున్నాం. శరత్ పౌర్ణమి పండు వెన్నెల కాంతుల్లో మీరందరూ మన్మోహనమైన నాట్యాన్ని చూసి ఆనందించడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు, నేను సన్నద్ధంగా లేను. ఏమంటున్నావు రాధా? అవును రాధా, నువ్వు ఈ నృత్యం కోసం ఎంతగానో శ్రమించావు, ఇప్పుడు ఎందుకు కాదంటున్నావు? ఎందుకంటే ఇది అన్యాయం. సుదేవి బర్సానాకే కాదు, గోకులానికి కూడా కూతురే. నందు మామయ్య స్వయంగా తన కన్యాదానం గురించి మాట్లాడారు. మరి నృత్యం కేవలం బర్సాన వాళ్లే ఎందుకు చేయాలి? ఇది అనుచితం కదా? ఇప్పుడు ఇక్కడ నృత్యం బర్సాన గోకుల వాసులు కలిసే చెయ్యాలి. బర్సాన తరపున నేను నృత్యం చేస్తాను. మీరు చెప్పండి బలరామా, గోకులం తరపున నృత్యం చేయడానికి ఎవరొస్తున్నారు? ఇంకెవరు? గోకుల వాసులందరినీ తన వేణుగానంతో నర్తింపజేసేది ఎవరు? నా గారాల తమ్ముడు. విన్నావా కృష్ణ? ఆహా, నేను విన్నాను. కానీ నాకు నృత్యం చేయటం రాదని నీకు తెలుసుగా రాధా. ఏంటి? నేనే నీకు స్వయంగా నృత్యం నేర్పించారు కదా. అవునా? ఆ, నువ్వు నృత్యం నేర్పించావు రాధా, కానీ కానీ నా వల్ల కాదు. రాధా, గోకులం పరువు పరిహాసం చేయకూడదు కదా, అర్థమవుతుందా? సరే, ఒక ఉపాయం ఉంది. దాంతో గోకులం పరువు నిలబడుతుంది, అలాగే మన కార్యం కూడా జరుగుతుంది. కేవలం నువ్వు పిల్లల గ్రోవి వాయిస్తూ ఉండు, అప్పుడిక నేను నీ వేణుగానానికి నర్తిస్తూ ఉంటాను. అప్పుడు రెండు మనోరంజక కార్యక్రమాలు ఒకసారిగా జరుగుతూ ఉంటాయి. చెప్పు, అంగీకారమేనా? కానీ రాధా, వివాహం జరిగే ఇల్లు, చెయ్యాల్సిన పనులు ఎన్నో మిగిలిన్నాయి. నేను పనులు పూర్తి చేసి తర్వాత వస్తాను. అన్ని పనులు పూర్తయ్యాయి, వివాహం ఒక్కటే మిగిలింది. అక్కడ నీకేం పనుంది? లేదు రాధా, నా వల్ల కాదు. నేను వెళ్తున్నాను. యశోద అత్తయ్య, చూడండి అత్తయ్య, ఇది ఉచితమేనా? మీ కన్నయ్య మరీ మంకుపట్టు పట్టుకున్నాడు. వద్దన్నా సరే గ్రామం అంతటా పెళ్ళిన గ్రోవి వాయిస్తూ తిరుగుతాడు. ఇప్పుడు వాయించమన్నా ఎన్ని కథలు చెప్తున్నాడో చూడండి.